మార్నింగ్ చిల్డ్రన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెరీ గుడ్ నేనా నేను కూడా చాలా చాలా బాగున్నాను ముందుగా విద్యార్థులందరికీ కూడా నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనమందరం కూడా ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి ఈ ఆన్లైన్ క్లాస్లో కలుసుకోవడం జరిగింది దానికంటే ముందు కూడా ఈ ఆన్లైన్ క్లాస్ నేను చెప్పడానికి ఎలా వచ్చానో మీకు ఒక రెండు నిమిషాల్లో వివరిస్తాను ఓకేనా పిల్లలు ఓకే కరోనా నియమాలను పాటిస్తూ మీకు ఆన్లైన్ క్లాస్ చెప్పడానికి పెద్దపల్లి నుండి ట్రైన్లో కరీంనగర్కి రావడం జరిగింది కరీంనగర్లో ఆన్లైన్ క్లాస్కి సంబంధించిన కృత్యాలను తీసుకొని స్కూటర్పై బస్ స్టాండ్కి వచ్చాను బస్ స్టాండ్కి రాగానే మన ఉస్నాబాద్కి సంబంధించిన బస్సు బస్ స్టాండ్లో రెడీగా ఉంది చక్కచక్క బస్ ఎక్కేసి ఉస్నాబాద్కి చేరుకున్నాను మరి మన రామవరానికి బస్సులు లేవుగా అందుకే రెడీగా ఉన్న ఆటోలో ఎక్కి మన పాఠశాలకి చేరుకోగలిగాను ఆటో దిగుతుంటే ఆకాశం నుండి పెద్ద శబ్దం వినిపించింది ఏంటా అని ఆకాశం వైపేసి ఆశ్చర్యంగా చూశాను ఇంతలో పైనుండి విమానం వెళ్ళడం నాకు కనిపించింది చాలా సంతోషంగా అందులో ఉన్న వాళ్ళకి టాటా చెప్పి ఇదిగో ఇలా మీ క్లాస్కి అటెండ్ అయ్యాను పిల్లలు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా కదా మీకు మనం నేర్చుకునే అంశం ఏంటి ఈరోజు వెరీ గుడ్ ప్రయాణ సాధనాలు ఏంటో తెలుసా మరి అవి మీకు తెలుసా వెరీ గుడ్ సైకిల్ ఇంకా ఆటో బస్సు కారు లారీ ఇవన్నీ కూడా నేల మీద నడిచేటివి కదా మరి ఇప్పుడంటే ఇవన్నీ ప్రయాణ సాధనాలు ఉన్నాయి ఇవి అందుబాటులో రాకముందు మరి మన పూర్వీకులు అందరూ ఎలా ప్రయాణం చేశారో ఒకసారి తెలుసుకుందామా అప్పుడు చాలా దూరము కాలినడకనే వెళ్ళేవారు తర్వాత ఒంటల మీద గుర్రాల మీద ఏనుగుల మీద ప్రయాణం సాగించేవారు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ ప్రయాణ సాధనాలు సాధనాలి అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు మీరు చెప్పిన వాహనాలన్నీ కూడా కొత్త కొత్త వాహనాలు కదా మీరు చక్కచక్క చెప్పారు కదా బస్ అని లారీ అని ఆటో అని ట్రైన్ అని మరి ఇవన్నీ కూడా నేల మీద నడిచేటివి నేల మీదనే కాకుండా మనకు నీటిలో నడిచే వాహనాలు కూడా ఉన్నాయి మీరు ఎప్పుడైనా నీటిలో నడిచే వాహనంలో వెళ్ళారా గోపి వెళ్ళాడంట పడవలోనా వెరీ గుడ్ పడవలో గోపి ఒకసారి వెళ్ళడం జరిగిందట పడవ ఓడ స్టీమర్ ఇవన్నీ కూడా దేంట్లో నీ నీటిలో నడుస్తాయి ఇవన్నీ కూడా గమ్యం చేరడానికి ఉపయోగపడతాయి రవాణాకి కూడా ఉపయోగపడతాయి నెల మీద నడిచేటివి తెలిసినవి మనకు నీటిలో నడిచేటివి తెలిసినవి ఇంకా మనం ఏమనుకున్నాము ఇందాక నేను ఆకాశంలో ఏం చూసా అని చెప్పాను ఏంటది వెరీ గుడ్ విమానం ఇది ఆకాశంలో గాల్లో నడుస్తుంది ఇంకా దీన్నే వాయువులో నడిచే వాహనం అని కూడా అంటారు విమానము బారాచోట్ ఇంకా హెలికాప్టర్ ఇలాంటివన్నీ కూడా వాయు మార్గం గుండా వెళ్ళడం జరుగుతాయి నేల మీద నడిచేటివైనా గాల్లో నడిచేటివైనా నీటిలో నడిచేటివైనా కూడా ఇవన్నీ కూడా ప్రయాణ సాధనాలుగా రవాణా రవాణా సౌకర్యానికి చాలా ఉపయోగపడతాయి పిల్లలు ఇప్పుడు మనం నేలపై నడిచే వాహనాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఒక చిత్రం కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ఈ చిత్రంలో పిల్లవాడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళడం జరిగింది కదా సైకిల్కి ఎన్ని చక్రాలు ఉంటాయి రెండు చక్రాలు ఉంటాయి ఇది ఇంధనం లేకుండా ఎంత దూరమైనా పరిగెడుతుంది అలాగే ఒక బండి కనిపిస్తుంది కదా బండి మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు కదా దీనికి మాత్రం ఇంధనం అవసరం ఉంటుంది ఇది సైకిల్ కంటే ఇంకా కొంచెం వేగంగా గమ్యస్థానాన్ని చేర్చడం జరుగుతుంది అలాగే ఇంకా ఒక ఆటో వెళ్తుంది చూస్తున్నారు కదా ఆటోకి మూడు చక్రాలు ఉంటాయి ఇందులో నాలుగు నుంచి ఆరుగురు వ్యక్తులు ప్రయాణము చేయవచ్చు ఇది ఇంధనంతోనే నడుస్తుంది ఇంకా మీకు తెలిసిన వాహనాల పేర్లు చెప్పండి అసలుదే మర్చిపోతున్నారు కదా బస్సు బస్సుకు ఎన్ని చక్రాలు ఉంటాయి వెరీ గుడ్ ఆరు చక్రాలు ఉంటాయి ఇది నలభై నుంచి అరవై మంది ప్రయాణికులని క్షేమంగా గమ్మాన్ని చేరుస్తు చేరుస్తుంది అలాగే కారు మర్చిపోయినాం కదా కార్ అంటే అందరికి ఇష్టం కదా కారుకి ఎన్ని చక్రాలు ఉంటాయి మరి నాలుగు చక్రాలు ఉంటాయి ఇందులో ఇద్దరు లేదా నలుగురు లేదా కారు కారు యొక్క బరువుని బట్టి ఆరుగురు ఇట్లా క్షేమంగా ప్రయాణము చేయగలుగుతారు సైకిల్ తప్ప మిగతా ఇవన్నీ కూడా ఇంధనంతో పనిచేసే వాహనాలే వీటితో పాటు మరి ప్రత్యేకమైన పట్టాల మీద ఒకటి వెళ్తుంది ఏంటది నెల మీదనే చుక్ చుక్ రైలు కదా ట్రైను వెళ్ళడం జరుగుతుంది ఇది చాలామంది ప్రయాణికులని క్షేమంగా గమ్యాన్ని చేరుస్తుంది ప్రయాణికులతో పాటు సరుకుల రవాణా కూడా చాలా బాగా రైలు ఉపయోగపడుతుంది వెరీ గుడ్ ఇవన్నీ కూడా నేల మీద నడిచే వాహనాలు వీటితో పాటు నీటిలో కూడా మరికొన్ని వాహనాలు నడుస్తాయి అనుకున్నాం కదా అవేంటారా చెప్పండి మరి ఆ గోపి చెప్తున్నాడు వెరీ గుడ్ బోటు పడవ పడవ ఒకసారి ఎక్కానని కూడా ఇందాక చెప్పాడు కదా వెరీ గుడ్ పడవ ఇది చిన్న చిన్న చెరువులలో మనం ఇంకా డ్యామ్కి వెళ్ళినా అక్కడ ఎక్కడ మనము చూస్తుంటాం తక్కువ మందిని ప్రయాణం చేయగలుగుతాం పడవతో పాటు సముద్ర మార్గంలో పెద్ద షిప్పులు వెళ్తుంటాయి అందులో చాలా మంది ప్రయాణం చేయవచ్చు వాటితో పాటు సరుకుల రవాణా కూడా చాలా ఉపయోగపడతాయి ఇవే కాకుండా ఇంకా ఏంటి వాయు మార్గం ద్వారా ప్రత్యేకమైన వాహనాలు వెళ్తాయి అనుకున్నాం కదా ఏంటారా పిల్లలవి ఆ ఇందాక నేను విమానాన్ని చేసిన అన్నా కదా వెరీ గుడ్ విమానము ఇంకా పారాచూట్ కానీ హెలికాప్టర్ కానీ ఇవన్నీ కూడా వాయు మార్గం గుండా వెళుతుంటాయి ఇవి చాలామంది ప్రయాణం చేయలేరు దీని యొక్క వ్యయం కూడా ఎక్కువ కాబట్టి చాలా అరుదుగా ప్రయాణము చేయవచ్చు ఇది ఎక్కడ వెళ్తుంది ఆ వాయు మార్గం గుండా వెళ్ళి ప్రయాణికులను క్షేమంగా తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది ఇవన్నీ కూడా మనకు తెలిసిన ప్రయాణ సాధనాలు అవునా పిల్లలు ఇవన్నీ కూడా మీరు చక్కగా చెప్పారు ఎందుకంటే చాలా చాలా చూసారు మీరు బస్సును చూసారు ఆటోని చూశారు కదా ఆకాశంలో వెళ్ళే విమానాన్ని కూడా ఆశ్చర్యంగా చూశారు పడవ అన్నారు ఇవన్నీ కూడా మనందరినీ ఎంతో జాగ్రత్తగా ఒక ఊరు నుండి ఒక ప్రాంతం నుండి గమ్య స్థానాలకు క్షేమంగా చేర్చే ప్రయాణ సాధనాలు అవునా పిల్లలు కదా అందరికీ బాగా అర్థమైందా వెరీ గుడ్ మనము ప్రయాణ సాధనాల గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని బొమ్మలను మీకు చూపెడతాను మీరు సమాధానం చెప్పాలి ఓకేనా వెరీ గుడ్ ఇదిగోండి చూడండి పిల్లలేదేంటి రెండు చక్రాలు ఉన్నాయి ఏంటారా ఇది వెరీ గుడ్ సైకిల్ కదా చాలా బాగా చెప్పారు ఇంధనం లేకుండా చకచకా పనిచేస్తుంది అనుకున్నాం కదా వీటితో పాటు ఇంకొక బొమ్మను కూడా మీకు చూపెడతాను చెప్పాలి ఇదేంటారా పిల్లలు కనిపిస్తుందా కనిపిస్తుందా ఇది మీకు బైకా వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు ఇది ఇంధనంతో పనిచేస్తుంది కదా ఎంత దూరమైనా స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా బైక్ అంటే అందరికి ఇష్టమేనా వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు ఇంకొక బొమ్మను మీకు చూపెడతాను ఇదేంటారా పిల్లలు ఏంటిది ఎన్ని చక్రాలు ఉన్నాయి దీనికి ఎన్ని మూడా వెరీ గుడ్ ఏమంటారు దీన్ని మీరు అప్పుడప్పుడు స్కూల్కి వస్తారు కదా ఆటోలో ఏంటిది ఆటో వెరీ గుడ్ దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయి మూడు ఇంకొక చిత్రాన్ని మీకు చూపెడతాను ఇదేంటారా ఏంటి అబ్బా చూడగానే చెప్పేశారు కార్ దీనికి ఎన్ని చక్రాలు చక్రాలుంటాయి ఎన్ని నాలుగు వెరీ గుడ్ ఎన్ని చక్రాలు ఉన్నాయి నాలుగు చక్రాలు ఉన్నాయి ఇది కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది అవునా వెరీ గుడ్ ఇప్పుడు చూపిచ్చబోయే బొమ్మ ఏంటిది ఇది అందరికీ చాలా ఇష్టం అందరికీ చాలా ఇష్టం ఏంటారా ఇది ట్రైన్ కదా దీనికి చాలా ఉంటాయి ఎంత దూరమైనా ట్రైన్లో ప్రయాణించవచ్చు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా మీరు ఎక్కింది కదా వెరీ గుడ్ ప్రశ్నలన్నింటికి కూడా జవాబులు చాలా చకచక చెప్పారు వెరీ గుడ్ పిల్లలు పిల్లలు ఈరోజు పాఠాన్ని చాలా శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు మరియు ఇంకా మీరు ఈ రోజుకు సంబంధించిన ఈ పాఠానికి సంబంధించిన హోంవర్క్ చేయవలసి ఉంటుంది కదా వెరీ గుడ్ ఇక్కడ ఒక కృత్యం కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక సైడు ఏంటి ప్రయాణ సాధనాలు ఉన్నాయి మరొక సైడు వాటికి సంబంధించిన నీడలు ఉన్నాయి ఒక్కొక్క ప్రయాణ సాధనానికి దానికి సంబంధించిన నీడను జతపరుస్తూ తీసుకురావాలి మరొక కృత్యం ఏంటంటే మీకు ఇష్టమైన ప్రయాణ సాధనాన్ని తీసుకొని ఆ బొమ్మను గీసి అందంగా రంగులు వేసి దాని గురించి ఒక రెండు మూడు వాక్యాలు రాసుకుని రావాలి ఈ రెండు కూడా మీకు హోంవర్క్ కింద ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఈ పాఠాన్ని శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక అంశంతో మరొక తరగతి గదిలో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం